మో గణపత్రనామ స్తోత్రంలోని నూట అరవై ఒకటి నూట అరవై రెండు శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము ఓం కార్యకారణ లీలా విగ్రహధారిణి ఓం కార్యకారణ నిర్ముక్త నమ ఓం నమః ఓం కనత్ కనకతాటంకాయై నమః నమ ఓం లీలా విగ్రహధారిణ్యై నమ ఉచ్చారణ చూసుకున్నట్టయితే కారణ నిర్ముక్త కామ కేరంగిత కార్యకారణ నిర్ముక్త అనాలి ఇక్కడెక్కడైనా మనం ఉచ్చరించడానికి ఇబ్బంది పడే పక్షంలో అక్కడ కాస్త సావకాశంగా కాస్త మెల్లగా చెప్పాలి వేగాన్ని తగ్గించి చెప్పాలి కార్యకారణ నిర్ముక్త కార్యకారణ నిర్ముక్త అనాలి కామ తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహ ధారిణి ధావత్ చెప్పాలి ఓం अज क्षयुक्ता मुग्धा क्षिप्र प्रसादिनी अमुख सराध्या बहिर्मुख सुदुर्लभा अजाई नम ओं क्षय ओम नम ओं ओम नम ओं क्षिप्रसादि नम ओं अतर्मुख सराध्याय नम ओं बहिर्मुख सुुर्लभाय नम ఉచ్చారణ చూసుకున్నట్టయితే అజక్షయర్ముక్త ముగ్ధా ముగ్ధ ఒత్తు చెప్పాలి చాలామంది తెలియక ఆ ఒత్తు లేకుండా ముగ్ధ అనుకుంటూ ఉంటారు చాలా తప్పు ముగ్ధ క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖ సుదుర్లభా ముఖ అన్నప్పుడు ఖాకి ఒత్తు చెప్పాలి సుదుర్లభా భా అన్నప్పుడు ఒత్తు చెప్పాలి సమారాధ్యాలో ధ్యాకి ఒత్తు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేయాలి ఈ విధంగా ఉచ్చరించవలసి ఉంటుంది స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి